डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला कपिलेश्वरपुरम मंडलम वेदरमुड़ी ग्रामंलो महात्मा ज्योतिराव पुले विग्रह प्रतिष्ठान एमएलए वेगुल्ल जोगेश्वरराव जनसेन कोऑर्डिनेटर वेगुल्ल लीलाकृष्णलु राजकीय दुरुद्देशंतोने सेट्टिपलुच सामाजिक वर्गानि रच्चगोडुतुन्नारनि एमएलसी तोट त्रिमूर्तुलु आरोपिंचारु। वेदरमुड़ी ग्रामं सेट्टिपलुच संघ नायकुलु स्थानिक पंचायती वारी अनुमति लेकुंडा महात्मा ज्योतिराव पुले विग्रहानि रात्रिकि रात्रि निर्मिंचारनि तोट तेलिपारु। पंचायती कार्यदर्शि फिर्यादुतो पोलीस भागं बलगं वच्चि पूले विग्रहान्नि भद्रंगा पंचायती कार्यालयं पदिलिपरिचारन्नारु। सेट्टिपलुच संघीयुल कोरिक मेरकु पंचायती वारी अनुमतितो अक्कडे सेट्टिपलुच नायकुडु एमएलसी कुडिपुडि सूर्यनारायण तानु कलिसि महात्मा ज्योतिराव पुले विग्रहान्नि पुनःप्रतिष्ठ चेशामन्नारु। ई मीडिया समावेशंलो चैर्पर्सन पतिवाड नौका दुर्गाराणि, वैस चैर्मन पिल्लि नगणेष्, पिल्लि श्रीनिवास, विप पोतम शेट्टि प्रसाद तदितरुलु पाल्गोन्नारु। పంచాయతీ వారి యొక్క అనుమతితోటి ఆ స్థలాన్ని ఇప్పించి మీకు అక్కడే పులే విగ్రహం పెట్టించేటువంటి ఏర్పాట్లు చేస్తాను. సరే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి కేసులు కూడా తీయించేటువంటి ఏర్పాట్లు చేస్తాను అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒకవైపు నుంచి మరి మీరు కూడా జోగేశ్వరారు ఒకవైపు నుంచి ఏడు లీలాకృష్ణ గారు దాన్ని ఏ విధంగా రాజకీయంగా వాళ్ళు పాపం కడుపుకోవడం కోసం ఏ రకంగా కార్యక్రమం చేస్తారనేటువంటిది మీ అందరికీ తెలుసు. దాంట్లో కూడా యోగేశ్వరారు పొద్దున ఒక ప్రెస్ మీట్, సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాలైనటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఏ విషయం గురించి ఎదురుమూళ్ళ విగ్రహం గురించి మాట్లాడినా ముందు ఒకసారి తోట త్రిమూర్తులు దౌర్జన్య అన్యాయం, వెనకాల ఒకసారి తోటమూర్తులు అన్యాయం. బీసీలు బీసీలను అమదొక్కేస్తారండి ఇక్కడ. బీసీలని మరి ఏ విధంగానే కూడా గౌరవం లేకుండా చేసేస్తున్నాడు అనేటువంటి అది ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి విధానం మనం చూసాం. మాట్లాడటంలో కూడా దుర్మార్గమైనటువంటి విధంగా మాట్లాడతాం. అంటే ఆ మాట్లాడినటువంటి విధానం చూస్తే ఆయన దీన్ని ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆ మాట్లాడినటువంటి విధానాలు నేను రియాక్ట్ అవ్వాలి. నేను రియాక్ట్ అయ్యి నా విధానంలో నేను వెళ్తే ఆయన దాన్ని ఉపయోగించుకోవాలి, ఆ రకమైనటువంటి సానుభూతి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆయన ప్రవర్తించినటువంటి విధానం చూసాం. అక్కడికే పదే పదే నాయకులందరూ తీసుకొచ్చి ఎదురుమూళ్ళు ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక ప్రయత్నం చేయడం. తర్వాత గ్రామస్తులందరూ నన్ను నా దగ్గర రావటం, ఆ గ్రామస్తులు ఆ మండల బీసీ చెట్టుపల్లి పెద్దలు అందరూ వచ్చి మా వాళ్ళు ఏదో కొంతమంది కుర్రాళ్ళు పొరపాటుని పంచాయతీ అనుమతి తీసుకోకుండా చేసినటువంటి దానికి తప్పు అయిపోయింది, మీరు పెద్ద మనసు చేసుకుని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరించారని చెప్పినప్పుడు శాసన మండలి సభ్యులు ఉడుపూడి సూర్యనారాయణరావు గారిని తీసుకొచ్చి ఆ గ్రామంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సూర్యనారాయణరావు గారు నేను కూడా నేను పంచాయతీ యొక్క అనుమతితో పంచాయతీకి వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి చెట్టుపల్లి సంఘ నాయకులందరూ వెళ్ళి పంచాయతీని ప్రజలో గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. బీసీల మీద రాకుండాటువంటి ప్రేమ ఏంటి లేకపోతే అభిమానం ఏంటి అనేటువంటి ఆయన చెప్పక్కర్లేదు. మెండపేట మున్సిపాలిటీలో జగదీశ్వరరావు గుర్తుపెట్టుకోండి, నీ తండ్రి గారు మున్సిపల్ చైర్మన్ చేశారు, మీరు మున్సిపల్ చైర్మన్ చేశారు. మెండపేట మున్సిపాలిటీలో ఎప్పుడైనా చెట్టుపల్లి సోదరిని ఏమన్నా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి పక్కన గుర్తుపెట్టుకున్న సందర్భం ఏమన్నా మీరు బీసీల గురించి మాట్లాడతారా? ఏ రకమైనటువంటి రైట్ ఉందో మీకు బీసీల గురించి మాట్లాడతారు? ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం వచ్చినా బీసీలకు ఏ విధమైనటువంటి ఏ విధంగా గౌరవించామనేటువంటిది ఒకసారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు వరకు వచ్చినటువంటి పదవులు చూసుకుంటే గుర్తుపెట్టుకో. అంతేగాని ఊరికే చెప్పుకోవడం మీ ఇష్టం వచ్చినట్టు మరి ఎటుపడితే తిరుగుతారు నాలుగు అనేటువంటి ఉద్దేశంలో మీరు తిప్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దానికి ఒక అవసరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్తారనేటువంటిది మీకు తెలియపరుస్తూ మరి రెండో మరి ఈరోజు ఈ పత్రిక
పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు విషయాలు మీతో చెప్పాలనేటువంటి దశలో ఏర్పాటు చేశాం. ఒకటి, ఏదైతే పూలే గారి యొక్క జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని ఒక మరి అనుకోని సంఘటన ఒకటి తాత్పూర్లో జరిగింది. ఎదురుమూడులో పంచాయతీ స్థలం, దాన్ని పూర్వం ఎప్పుడో మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలం ఉంటుంది. ఆ మరుగుదొడ్డిగా వాడేటువంటి స్థలాన్ని వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టిన తర్వాత ప్రభుత్వం ఆ మరుగుదొడ్డి వాడటం మానేశారు, నిరుపయోగం ఉన్నది. దాన్ని ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక తీర్మానం కూడా చేసి దాన్ని ఆ స్థలాన్ని జియోటెక్ చేశారు ప్రభుత్వం వారికి. జియోటెక్ చేసి ఆ శాంక్షన్ రావడంతో అది నిర్మాణం చేయాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి స్థలం. దాంట్లో మరి బీసీ సోదరులు అందరూ ఉన్నాయి, కొంతమంది పంచాయతీకి ఏ విధమైనటువంటి దరఖాస్తు తెలుసుకోకుండా పంచాయతీకి తెలియకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి రోజుని, జయంతికి ముందు రోజు తెల్లవారుజామున దాంట్లో నైట్ నైట్ ఒక లారీ గ్రావెలు లీలాకృష్ణ గారు గ్రావెలు పంపించాడు. దాన్ని ఆ గ్రావెల్ వేసి ఒక బొమ్మ పట్టుకొచ్చి ఆ బొమ్మని తెల్లవారుజామునని అక్కడ పెట్టడం జరిగింది. ఉదయం అయిన తర్వాత ఆ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఉదయం 10 గంటలకు 11 గంటలకు ఆ ప్రాంతంలో పోలీసులు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పంచాయతీ గ్రామ పంచాయతీలో భద్రపరిచి వీళ్ళందరినీ పోలీసు వారు మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయటం, దండపేట టౌన్ స్టేషన్ తీసుకొస్తే మరి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల ఎంపీపీ గారు, అదేవిధంగా అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు సంఘనాయకులు అందరూ జాగ్రత్త ప్రకారంగా పంచాయతీ వాళ్ళు మేము అందరూ వెళ్ళి ఆ విగ్రహావిష్కరణ చేయటం జరిగింది. భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి కేసులు కానీ అవి కానీ ఏం చేయాలనేటువంటి చూసి వాటి గురించి కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేసులు కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీన్ని ఎక్కడ ఇది ఆరిపోతుందేమో అని చెప్పేసి పెట్రోల్ డబ్బా పట్టుకుని తిరుగుతున్నారేమో, ఆరిపోకుండా దీన్ని ఆజ్యం పోతుంది. ఆరిపోతే అది పనే ఉండదు. వీళ్ళు ఎన్ని కౌరులన్నా చెప్తారు, ఈవేళ ఆ పూలే గారు విగ్రహం అక్కడ పెట్టి రేపే రెండు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు తీయించడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రభుత్వ స్థలాన్ని పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా కట్టినటువంటి విగ్రహం పెట్టారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులకి రోజు కోర్టులు అమ్ముడుతారు కదా. ఈ మాట్లాడిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాట్లాడిన వాళ్ళు అందులోనే ఒక స్టేట్మెంట్ ఇస్తారో అక్కడ అక్కడ కాలుతున్న మంటలో కాస్త కిరోసినో ట్విట్టర్లో పోసి ఒక 10 నిమిషాలు మాట్లాడేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ కేసులు ఎవరు తీస్తారు? ఈ కేసు రోజు కేసులు అప్పుడు కోర్టులు అప్పుడు తిరిగేది ఎవరు? ఈ బాధలు పడేది ఎవరు? అంటే వీళ్ళకి కావాల్సింది వాళ్ళలో అక్కడ ఇబ్బందులు లేకుండా ఉండటం అనేటువంటిది కాదు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళ రాజకీయ పాపం గడుపుకోవటమే వీళ్ళకి ముఖ్యం. నేను ఆయా చెప్పాను, అతను నోటు నాలుగు తలసరా ఎక్కిపోయి మాట్లాడేటువంటి విధానాన్ని చూశాను. అది ఎందుకు మాట్లాడుతుంది ఏంటో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. అట్లానే మాట్లాడతారు, టైం వచ్చిందాక అలా మాట్లాడతారు. తర్వాత రెండోది, ఆయన అక్కడ ఇలాంటి సంఘటనలోకి వెళ్ళి ఆ మంట ఆరిపోకుండా కాస్త పెట్రోల్ పోతున్నాడు వెళ్ళి. కానీ ఒక విషయం నేను చెప్తాను, ఇటువంటి సందర్భంగా వెళ్ళి ఆ మంటలో పెట్రోల్ పోసినప్పుడు ఆ పెట్రోల్ ఆ పవర్కి ఫైర్కి ఆ మంటలోనే తగలడిపోయేటువంటి రోజు ఏదో రోజు వస్తాం ఖచ్చితంగా.
అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. నాకు కావాల్సింది ఆ ఊరు ప్రశాంతంగా ఉండడం కావాలి. ఆ ఊళ్ళో ఎవరి మర్యాదలు వాళ్ళకు ఉండాలి. గ్రామ పంచాయతీని గౌరవించారు వాళ్ళు, వీళ్ళకి కావాల్సిన సమస్యలు అడిగారు. ఆ పులే గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేసి వాటిని కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నామనేటువంటిది మనం చూసుకుంటాం. ఇటువంటి తప్పుడు విధానాలు, ఇటువంటి తప్పుడు రాజకీయాలు వీళ్ళకి అలవాటు అయిపోయింది. అక్కడ విగ్రహం తీసేస్తే తోటరి ముక్కు తీయించేశాడు, ఎక్కడ ఏదో జరిగితే తోటరి ముక్కు తీయించాడు. ఇదే